వెల్కమ్ టు చిలుకూరు లాగ్స్. అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. పరమ దరిద్రమైన లైవ్ ఏదన్నా ఉంది అంటే అది నాదే అన్నమాట. మీరందరూ దాన్ని చూడాలి అనుకుంటే మాత్రం చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? నేను మాత్రం అసలు నిజంగా ఈసారి అసలు లైవ్ చేయాలంటే దేవుడా అని దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే మా సిగ్నల్కి అస్సలు నెట్వర్క్ ఉండదండి. నేను అందుకే చేయననమాట. కానీ చేయాలని ఎంత తాపత్రయం ఏమన్నా చేయలేకపోతున్నా, చూద్దాం దానికి ఎప్పుడు టైం వస్తుందో. సో ఇదే కనుక నా వీడియో చూడటం మొదటిసారి అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడైనా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. బై ద వే, ఈ మధ్యన అయితే నోటిఫికేషన్స్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు. నిజమే అయ్యి ఉండొచ్చు, బహుశా అదేదైనా మనకు అనవసరం అనుకోండి. మాకు కావాల్సింది అయితే మా వీడియో మీరు చూడటం. ఎలాగైనా భరించండి మమ్మల్ని, ప్లీజ్ సపోర్ట్ అండి. ఇకపోతే ఏంటి అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఈరోజా రేపా కదా, నా లైవ్లో కూడా అదే డిస్కషన్ చేశాను. ఈరోజా రేప ఎవరెవరు ఏ రోజు చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. పొద్దుటిపూట ఉన్నప్పుడు చేస్తున్నారో, సాయంత్రం ఉన్నప్పుడు చేస్తున్నారు, చుక్కలు వచ్చిన తర్వాత వెలిగిస్తున్నారా, చుక్కలు పొద్దుటిపూట ఉన్నప్పుడు వెలిగిస్తున్నారా, ఉంటాయి కదా రకరకాల డిస్కషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మా ఇంటి ముందు అదే జరుగుతుంది అనమాట. ఇవాళ చేస్తున్నారా, రేపు చేస్తున్నారా, వచ్చే సోమవారం చేస్తున్నారా అని చెప్పేసి ఉంటాయి కదా కొన్ని సమస్యలు ఆడవాళ్ళకి, వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. నాకైతే లేదని చెప్పా కదా, ఈ సంవత్సరం పిచ్చ ఫ్రీ, మామూలు ఫ్రీ కాదనమాట. అసలు పండగల పనే లేదన్నట్టుంది. కాకపోతే పండగలు లేకపోతే ఏం బాగుంటుందండి, అందరూ చక్కగా అన్నీ చేసుకుంటున్నారు. సో మాకైతే కుదరదు, తప్పదనుకోండి. ఇట్లాంటివన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిలుకూరి వ్లాగ్స్ అనమాట. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్స్ అన్నీ ఓకే చేస్తేనే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అనమాట. నేను ఈరోజు అయితే మా చిన్నత గారి గార్డెన్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. అలాగే మా పెరట్లో ఉన్నటువంటి మా దొడ్లో ఉన్న వింత విచిత్రమైన బొప్పాయి చెట్టును అయితే నేను చూపిస్తుంది. అంటే నా కళ్ళకు అది వింత అనిపించింది, నేను ఇంతవరకు అయితే చూడలేదు. మీరు ఎవరైనా చూస్తే దాన్ని కూడా కామెంట్ చేయండి తప్పకుండా. జలుబు చేసింది బాగా, కానీ తప్పదు కదా, చాలా రోజులు అయిపోతుంది మీతో మాట్లాడి. మీ అందరికీ నిజంగా ఈరోజు పొద్దున నేను ఫేస్బుక్లో కొన్ని చూసా, ఏంటో తెలుసా అవి చెప్పనా? అదే మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, పంటలు వేయటం. పంట వేసి వేస్తారు కదా, అది కళ్ళకు గంతలు కట్టుకొని వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరు ఏంటి, అదొకటి. ఇంకోటి కాళ్ళగజ్జ కంకాలమ్మ, ఇదొకటి. ఇట్లాంటివి అనమాట, భలే బాగుంటాయి కదండి. అవన్నీ మర్చిపోయాయి ఇప్పుడైతే, గుర్తులేదనుకోండి. సో చిన్నప్పుడు అన్నం పెట్టు, పాలు పోసు, మన అమ్మ వాళ్ళు జీర్ణం జీర్ణం వాతాపు జీర్ణం అంటారే. మా అమ్మ బహుశా ఎక్కువ అన్నట్టుంది కొంచెం, అందుకని ఎక్కువ జీర్ణమై బాగా ఆకలేస్తుంది నాకు. అట్లాగే వసపోసేటప్పుడు కూడా ఏదో ఉంటుందంట, అది కూడా కొంచెం ఎక్కువే పోసినట్టున్నారు నాకు, అందుకని ఇంతకన్నా ముదురుతున్నా నేను. తెలుసా మీకు ఎందుకు ఇలా మాట్లాడతాను? వస ఎక్కువ తాగేసా, అది చిన్నప్పుడు కాకుండా పెద్ద అయ్యాక తాగినట్టున్నా. మర్చిపోయి మా పిల్లలకు పోసినట్టు, మా పిల్లలకు పోయకండి నేను తాగేసి ఉంటా కదా, అదే అనుకుంటా. ఎందుకో పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఏదో ఎనర్జెటిక్గా ఉండాలి అని చెప్పేసి. కొన్ని కొన్నింటిని మర్చిపోవాలంటే కొంత సంతోషాన్ని లేకపోయినా తెచ్చుకోవటంలో అర్థం ఉందండి. ఎందుకు చెడుని పదే పదే తలుచుకుంటాం, సంతోషాన్ని కూడా పదే పదే లేకపోయినా తలుచుకుందాం, హ్యాపీగా బతికేద్దాం అంతే. నేనైతే అలాగే బతికేస్తున్నా. ఎంతమంది ఎంతైనా అనుకోనండి, నువ్వు ఎంతైనా సంపాదించు, నీ వెనక వచ్చేదేం లేదు. ఒక నలుగురు మంచి మన మంచిని గుర్తుపెట్టుకొని మన వెనక వచ్చే నలుగురు మాత్రమే శాశ్వతం. అది నువ్వెంత సంపాదించినా నువ్వు మాత్రం ఖాళీ చేతులతోనే వెళ్తావు కదా, కదా అవునా కదా? కాకపోతే వాడిని కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళని కొంచెం కాస్ట్లీ తీసుకెళ్తారు, డబ్బులు లేని వాళ్ళని కొంచెం మామూలు తీసుకెళ్తారు. కానీ ఈ మధ్య మాత్రం మా దగ్గర ఎక్కడైనా నేను చాలా చోట్ల చూసింది మాత్రం, పాపం పేదవాళ్ళకే అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ ఎక్కువ మంది వెళ్తున్నారనమాట. అదే కరెక్ట్, వాళ్ళే అసలైన ఆత్మీయులు. ఇంకా ఏంటి, ఎందుకు కుదురుతున్నాయి ఇలా పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నారా? ప్లీజ్ ఏమనుకో, నాకు జలుబు చేసింది కదా, వాళ్ళు పిలుస్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లా నేను బయటకు, ఎందుకంటే కరోనా అంటాడని చెప్పాగా నేను. మామూలుగా దుమ్మినా మామూలుగా తగ్గినా కూడా కరోనా అంటున్నారు, అందుకే ఎవరి జాగ్రత్తలు వాళ్ళ ఉందామండి. మన వల్ల ఇంకొకరికి ఎందుకు హాని జరగాలి కదా? నేనైతే అలాగే అనుకుంటున్నా, మీరు కూడా అలాగే అనుకోండి. కుదిరితే ఇందులో పెడతా గార్డెన్,
లేకపోతే నెక్స్ట్ వీడియోలో పెడతా ఎందుకంటే నా సోదే బాగా పవర్ అయిపోయింది కాబట్టి నేను ఒకదాన్నే కదా అందుకే ఒదురుతున్నా నాకు అసలు ఫుల్ ఫ్రీ అన్నమాట జలుబు అంటే టైట్ అయిపోయింది బాగా ముక్కు దానివల్ల రాత్రి చల్లటి నీళ్ళతో తలస్నానం చేశా దానివల్ల వచ్చేసింది నిన్న నైట్ పొద్దుపోయాక తలస్నానం చేసేసరికి అట్లా అయిపోయింది సో ఫ్రెండ్స్ నిజంగా ఫెయిర్గా చెప్పండి నా వీడియోలు ఎంతమంది చూస్తున్నారు ఎందుకంటే చూసే వాళ్ళందరూ కామెంట్ పెట్టట్లా కామెంట్ బాక్స్ తెలియక పెట్టట్లేదా కావాలనే పెట్టట్లేదా పెడితే ఏమన్నా అనుకుంటున్నాను పెట్టట్లేదా లేకపోతే చూస్తే చూస్తాను లేకపోతే లేదే ఏందబ్బా నీ సోది అని ఆన్ చేసి పక్కన పడేస్తున్నారా చెప్పాలి ఎందుకంటే నేను కూడా ఒక పేషెంట్తోని వావ్ నాకు అంత పాచిగా మాట్లాడటం రాదు కానీ నేను కూడా చాలా ఇష్టపడి చేస్తున్నా ఈ పని అది ఎదుటి వాళ్ళ ఇష్టాన్ని గౌరవించాలిగా ఎవరమైనా అంటే ఇదేంట్రా బాబు బలవంతంగా అడిగి మరీ గౌరవం తీసుకుంటుందా అని చెప్పి అయితే అనుకోవద్దు ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టవచ్చు కామెంట్ పెట్టండి అబ్బా ఎందుకంటే నాకేం అర్థం కావట్లా విమర్శలైనా పొగట్టలైనా నా ముఖం మీద ఒకటి పడేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోకి 3 సార్లు అడుక్కుంటున్నా మా 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 అమ్మ అదైతే సినిమాలు మహేష్ బాబు సినిమాలో కనుక బాబా 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 అన్నట్టు నేను కూడా అలాగే అడుక్కుంటున్నా ఇంకపోతే నీ దగ్గర కంటెంట్ లేదే ఎందుకు అసలు నిన్ను ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటారా కంటెంట్ ఏంటండి అదే వస్తుంది కంటెంట్ ఎందుకు రాదు మీరు సపోర్ట్ చేయండి కంటెంట్ నేను చూపిస్తా నాకు తెలిసి పాచి గిన్నెలు పాచిల్లు నైటీలు ప్లీజ్ డోంట్ మైండ్ నైటీ వేసుకునే వాళ్ళు అందరిని నేను అంటలేదు చూసేవాళ్ళంటున్నా వాటికి ఎక్కువ అలవాటు పడ్డట్టున్నారబ్బా మన మైండ్ సెట్ మారాలనుకుంటా కదా కొద్దిగా ఇకపోతే ఇంకేం జరుగుతుంది ఇంకా ఏంటి అంటే ఇదిగో చూపించమంటారా మా ఊర్లో మొన్న ఎంత వర్షం కురుస్తుందో చూశారు కదా ఈరోజు ఎంత ఎండ వస్తుందో చూస్తారా మీరు చూడండి ఇదిగో ఎండ చూసారా అట్లా కాస్తుంది ఎండ జనాలను చూపిస్తా చూడండి అలా కూర్చున్నారు అది అది మర్చిపోయా కదండి ఈరోజు మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా చూసా అని చెప్పా కదా విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడు అంట ఆ అమ్మాయి వచ్చేసి ఆ సినిమాలో జాను సినిమాలో ఉంది ఇంకిదు సినిమాలో ఉంది ఆ హీరోయిన్ పక్కా మధ్యతరగతి ఇంట్లో ఎట్లయితే జరుగుతుందో అలాగే జరిగింది ప్రతి సిచ్యువేషను మధ్యతరగతి వాడికి అనురాగాలు ఆప్యాయతలే ముఖ్యమని మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా కొద్దిగా డబ్బులు వచ్చినాయి అనేసరికి పాపం వాడికి కూడా షాక్ తగిలి అవతల వాడికి లాంగ్వేజ్ ఏం చేస్తాం అలా వచ్చేస్తుంది సారీ కదా వాడు వీటి అనకూడదేమో మళ్ళీ కామెంట్లో తిడతారేమో ఆ హీరోయిన్ వాళ్ళ ఫాదరు ఫస్ట్ వద్దంటాడు ఎందుకంటే కొంచెం ఆస్తి వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఆ ఆస్తికి రేటు తగ్గిపోయింది అనేసరికి ఎవరైతే ఫస్ట్ అడిగారో మళ్ళీ వాళ్ళనే చేస్తారు ఎట్టకేళకి విజయవంతంగా అన్ని కథలు ఒక దగ్గరికే గెలిచినాయి మళ్ళీ ఈ మధ్యన సినిమాల్లో మొత్తం మారిపోయింది అసలు డైరెక్షన్ చేసే విధానము మార్చుకున్నారు కథ స్క్రీన్ ప్లే చూపించే విధానం మార్చుకున్నారు కట్టే కొట్టి తెచ్చే అన్నట్టు సినిమా కూడా చాలా ఈజీగా అయిపోతుంది పాటలు మాత్రం చాలా బాగున్నాయండి పాటలు వినటానికి కానీ అసలు చాలా ప్రశాంతంగా అట్లుంది డబా 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 దబిడి దిబ్బిడి అన్నాయి అంటది సరే సారీ బాలకృష్ణ గారు అన్న అనుకోకండి బాలకృష్ణ గారు నేను పెద్ద ఫ్యాన్ని అది అనమాట అట్లా లేకుండా చాలా బాగుందన్నమాట నా సోది వీడియోలు మీరు నిజంగా చూడాలి తప్పదు చూడకపోతే మాత్రం అస్సలు ఊరుకోరు ఊరుకోకపోతే ఏం చేస్తారండి నేను మీ ఇంట్లో మీరు మీ ఇంట్లో ఉంటారు నేను మా ఇంట్లో ఉంటా ఏం చేస్తా చెప్పండి అలాగే మనిషిని ఆశ బతికిచ్చిద్దని చెప్పి బతుకుతున్నాం అన్నమాట ఆశాజీవులం కదా మనం అని మళ్ళీ ప్రతే పదే రోజు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది ఆశాజీవులం మనం ఆశతోనే బతకాలి అని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది సో ఎనీవే ఏదైతే ఏంటి కానీ
నా లైవ్ కూడా చూడండి, చూసి మాత్రం తిట్టద్దు. చెత్త చెత్త చండ చండాలంగా ఉందన్నమాట. పరమ చెత్త దరిద్రం అన్నీ అందులోనే ఉన్నాయన్నమాట. ఇంత విచిత్రంగా లైవ్ చేయొచ్చు తల్లి అని నువ్వే ప్రూవ్ చేసినావు అని మీరు అందరిని అంటారనమాట. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట నేను నెక్స్ట్ ఈ వీడియోలో ఎంత టైం ఉందో చూసి లాగ్ అవ్వదు అనుకుంటే గార్డెన్ అయితే నేను యాడ్ చేస్తాను. ఒకవేళ లాగ్ అయింది పొడుగుంది మీరు చూడరు అని నాకే మాత్రం అనుమానం వచ్చినా సెకండ్ వీడియోలో పెడతా, ఓకేనా? సో నా వీడియో చూడటం ఇదే కనుక మొదటిసారి అయితే, మొదటిసారైనా రెండోసారైనా 58వ సారైనా ఎన్నోసారైనా కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. చూడండి, చూడండి, చూడంగా మీకే నచ్చుతుంది. ఇది పరిస్థితి, వద్దంటే వస్తున్నాయి తుమ్ములు. టాబ్లెట్స్ వేసుకున్నా, చూడాలి. దానికి తోడు ఫ్రిడ్జ్లో కర్డ్ ఉంటే అది ఒకటి వేసుకున్నా, అది ఒకటి దెబ్బైనట్టుంది. ఎనీవే, ఎండ చూసారా ఎలా వస్తుందో నా తల మీదకి. ఇదన్నమాట, ప్లీజ్ ఎంకరేజ్ మీ, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అబ్బాబ్బా, ఎన్నిసార్లు అడగాలండి మిమ్మల్ని. అసలు నేను కూడా చాలా టాలెంట్ ఉంది, ఉపయోగిద్దాం అనుకుంటున్నా. ఏంటో తెలుసా? ఇమిటేషన్. ఇమిటేట్ చేస్తారు కదా హీరోల్ని, అదనమాట. నేను ఇప్పుడు ఇమిటేట్ చేస్తున్నా ఒక వ్యక్తిని. అయితే మీరు ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే, ఛానల్లో ఉన్న వాళ్ళు అయితే నాకు తెలిసి ఖచ్చితంగా పక్కాగా గెస్ట్ చేసి ఉంటారు. ఇలాగే మాట్లాడేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఎవరో గుర్తు చేసి చెప్పాలి, ఖచ్చితంగా కామెంట్ పెట్టాలి. అర్థమైందా? నాకులాగే చెప్తారు ఒక ఆవిడ, కానీ నిజంగా గ్రేట్ అండి ఆవిడ మాత్రం. ఆవిడ పేరు నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. మీరు ఎవరైనా కామెంట్ చేశారనుకో, తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను దాన్ని. కానీ ఆవిడని చూసే ఇన్స్పైర్ అయ్యా నేను. పేరు చెప్పచ్చో లేదు ఇప్పుడు వద్దులేండి, తర్వాత ఎప్పుడని చెప్తా. ఏందబ్బా నువ్వన్నీ సోజ్ చెప్తావని మాత్రం అన్నద్దబ్బా. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ పక్కన ఉన్న వాళ్ళని ప్రోత్సహించండి. నన్నే కాదు మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా, వాళ్ళ ఫోన్లో ఈమెయిల్ ఐడి, వాళ్ళ టచ్ ఫోన్ అయితే చాలు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ప్లీజ్ పలానా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్పారన్నమాట. ఇంత కోతిలాగా తయారయ్యేవేంటనుకుంటున్నారా? ఇవాళ సండే కదా, కొంచెం పిచ్చిలేసింది అనమాట, అంతే. అంతకుమించి ఏం లేదన్నమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్. వీడియో కుదిరితే పెడతా, కుదరకపోతే నేను నెక్స్ట్ మళ్ళీ పోస్ట్ చేస్తా. ఈరోజు 4, 3 లైవ్లు, 2 వీడియోలు పెడతా ఉంటే ఉంటుంది, పోతే పోద్ది ఛానల్ అన్నట్టుంది అనమాట నా పని అయితే. సో ఓ ఆల్రెడీ ఒక షార్ట్ అయితే పెట్టేశా, ఒక షార్ట్ వీడియోగా ట్రై చేశా. మీకు విచిత్రం చెప్పనా, నేను మొన్న పెట్టిన షార్ట్ వీడియోకి 233 వ్యూస్ వచ్చాయన్నమాట. చాలా చాలా థ్యాంక్స్ అనమాట నన్ను సపోర్ట్ చేసినందుకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా నా సోదరిని సాగదీయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ 5-10 నిమిషాలకు నాకే మాట్లాడటానికి ఏం దొరకట్లేదు. మాట్లాడే వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు, ఎందుకంటే ఎన్ని మాటలు మాట్లాడినా మాటలు వస్తూనే ఉంటాయిగా. ఏంటి ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాను అనుకుంటున్నారా? ఎంత పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? మీరు ఎనర్జీ అనుకున్నా, పిచ్చి అనుకున్నా, ఏదనుకున్నా కానీ ఈరోజు మాత్రం నా వీడియో అయితే ఇదే తప్పదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్నా, ఎంతమంది సబ్స్క్రైబర్లు పెరుగుతో చూస్తా ఈరోజు, ఎందుకంటే వ్యూస్ వచ్చి 82-92 ఉంటున్నాయి అన్నమాట. లైక్స్ వచ్చేసి తక్కువ ఉంటున్నాయి, అందుకనే లైక్ లైక్ అని అన్నిసార్లు అడుగుతున్నా. ఇంకా ఏంటి, షేర్ చేయండి. ఉంటారుగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.